ఐవియోస్ చాలా విషయాలు డిస్కస్ చేయాలి, బట్ ఇంత చిన్న వీడియోలన్నీ కష్టం. కాబట్టి ఈ మేడిగడ్డ అన్నది ఈ బీఆర్ఎస్ వాళ్ళకి బందలగడ్డగా ఎలా మారబోతుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఏదైతే మన కేసీఆర్ గారు తెలంగాణకు వరప్రధాయిని అన్నట్టుగా మాట్లాడారో, అది వరప్రధాయిని కాదు బాబు, తెల్ల ఏనుగు లాంటిది అని ఈరోజు నిపుణులు ఎందుకు చెప్తున్నారు? అండ్ కేసీఆర్ అసలు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు అన్ని విషయాలు నిగ్గుదేల్చి కేసీఆర్ని జైలుకి పంపుతామని చెప్పేసి ఎందుకు అంటున్నారు? అండ్ బీఆర్ఎస్ నుంచి రీసెంట్ టైమ్స్లో ఎక్కువ మంది వేరే పార్టీ సైడ్, ముఖ్యంగా కాంగ్రెస్ సైడ్ చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు, ఆల్రెడీ కాంగ్రెస్ జాయిన్ అవుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ ఎందుకు సాధించుకోవటం జరిగింది? తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ హయాంలో అసలు ఏం జరిగింది? చక్కగా 4-5 నిమిషాలు కంప్లీట్ అయినా ట్రై చేస్తా. ముందు నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. నీళ్లకు సంబంధించి స్టిల్ నిన్న కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పచెప్పడం ఏంటి, కృష్ణానది నది పంపకాలకు సంబంధించి ససేమేరా అన్నారు. మరి 10 సంవత్సరాలు అసలు ఈయన ఏం చేస్తున్నారు? తర్వాత ఈ నీళ్ల విషయంలో అపర భగీరథుడిగా కొంతమంది కీర్తించబడిన ఈ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎత్తిపోతల పథకం అన్నారు. ప్రాణహిత చేవలు ఎత్తిపోతల పథకం అని చెప్పేసి ఎవరైతే కాంగ్రెస్ హయాంలో ఉండదో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి దాని డిజైన్ మార్చి రూపురేఖలు మార్చి చివరికి మేడిగడ్డ దగ్గర ఇక అక్కడి నుంచి ఆ బ్యారేజ్ ఈ బ్యారేజ్ అని చెప్పేసి 3 బ్యారేజీలు 15 రిజర్వాయర్లు కొన్ని 100 కిలోమీటర్ల దాదాపు పైప్ లైన్లు సొరంగ మార్గాలు ఇలా చెప్పుకుంటే పెద్ద ప్రాజెక్టే, కానీ దానివల్ల లాభం ఎంత? తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారు? మీరేం చేశారు? దానివల్ల మీరు లాభపడ్డారా? కాంట్రాక్టర్లు లాభపడ్డారా? లేదన్నప్పుడు రికార్డుల కోసం అరకం చేశారా? ఆనాడే జయప్రకాష్ నారాయణ లోక్సత్తా వ్యవస్థాపకులు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ నెత్తినూరు మొత్తుకున్నారు. దీనివల్ల అధిక భారం పడుతుంది ఈ ప్రాజెక్టు కట్టడం కన్నా ఎకరానికి ఇంత అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కొంత డబ్బులు ఇచ్చేయచ్చు. ఏకంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పెద్ద పెద్ద లిఫ్ట్లు వాడటం ద్వారా మోటార్లు వాడటం ద్వారా ఆ అయ్యే కరెంటు బిల్లులే దాదాపు 1,000 కోట్లు ఉంటాయి. తీరా ఎకరాలు తడిచేదంతా ఈ లాభ ఈ నీటి వల్ల లాభం ఎంత ఏంటన్నప్పుడు వర్షాలు కనుక పడ్డాయి అనుకోండి అసలు అది కూడా ఉపయోగం ఉండదు. సో చేతి ద్వారా తెలంగాణ ప్రజలను ఎత్తిన పెద్ద గుదిబండలాగా పెడుతున్నారు కేసీఆర్ అని చెప్పేసి ఆయన అంటే అనరాని మాట్లాడినారు. ఆయన అయితే గలీజ్ కోతలు కూడా కూస్తూ కొంతమంది వీడియోలు కూడా పెట్టేశారు, పాపం సైలెంట్గా ఉన్నాడు, ఏదో ఒకరోజు తెలిసిద్దిలే అని చెప్పేసి. ఇదిగో ఇప్పుడు తెలిసింది, మొన్న ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఈ 7th బ్లాక్లో పిల్లర్లు క్రాక్లు ఇచ్చి కొంత పగుళ్ళు ఇచ్చి అండ్ కుంగితే దానికి సంబంధించి మాట్లాడుతూ ఉంటే అంతా కూడా ఏ అది నార్మల్గా జరిగేది అన్ని చోట్ల ఇసుక అది ఇది నానా హడావుడి చేశారు ఎన్నికల్లో, దాంతో కొంతమంది నమ్మారు ఓట్లు వేశారు. బట్ ఇప్పుడు బయటపడుతున్నది ఏంటి? ఈ పగుళ్ళా లేదన్నప్పుడు అక్రమంగా అసలు అనకూడదు కానీ దారుణ దారుణంగా అవినీతి జరిగిందంటే ఈ 7th బ్లాక్ అన్నది ఏదైతే ఉందో అసలు అక్కడ ప్రాపర్ వేలో డిజైన్కి తగ్గట్టు నిర్మాణాలు జరగలేదని, అండ్ ఈ మేడిగడ్డకు సంబంధించి వర్షాలు వచ్చే ముందు కావచ్చు వర్షాలు అయిపోయిన తర్వాత కానీ మెయింటెనెన్స్ పరంగా ప్రాపర్లు చర్యలు తీసుకోలేదని, ఇష్యూ అన్నది ఎప్పుడో ఉన్నా సరే పట్టించుకోండి గాలి వదిలేశారని, ఇప్పుడు ఓవరాల్ చూసుకుంటూ ఉంటే ఆ ప్రాజెక్టు మొత్తం కూడా మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం కూడా మరల కూల్చి కొత్తది కట్టక తప్పదని నిపుణులు చెప్తున్నట్టు బయటకు వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ అయితే అసలు ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి ఇంత దారుణం ఇంత అధ్వానమా అని చెప్పేసి. అండ్ మరికొక మాట ఏమనిపిస్తుంది, సబ్ కాంట్రాక్టర్కి అప్పచెప్పాడు దీన్ని అని చెప్పేసి. ఒక కాంట్రాక్టర్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రాజెక్ట్ టేకప్ చేయాలి. సబ్ కాంట్రాక్టర్కి ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ చేస్తున్నారు అనుకోండి, అది ఒక 100 కిలోమీటర్ రోడ్ అనుకోండి, 20 కిలోమీటర్ ఒక సబ్ కాంట్రాక్టర్కి, 25 కిలోమీటర్ ఒక సబ్ కాంట్రాక్టర్కి, 30 కిలోమీటర్ ఒక సబ్ కాంట్రాక్టర్ ఇలా డివైడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఎవరు పని చేస్తున్నప్పుడు టక్కటక్కడ రోడ్ అయిపోయింది. అలా ఇక్కడ కూడా అప్పచెప్పారు అంటున్నారు. ఒక బ్రిడ్జ్లో సబ్ కాంట్రాక్టర్కి అసలు ఎలా అప్పచెప్తారు? ఎందుకంటే ఒక్కొక్కడు ఫాలో అవుతూ ఉంటారు, అలాంటప్పుడు తేడా కొట్టదా? ఇక్కడ అదే జరిగిందని చెప్పేసి అంటున్నారు. మరికొందరు లేదు సబ్ కాంట్రాక్ట్కి ఇవ్వలేదని చెప్పేసి అదొక మాట. మరల దీనికి ముందు అనుకున్నటువంటి అమౌంట్ ఎంత, తర్వాత అయింది ఎంత, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మేడిగడ్డ బ్యారేజే ఇంత అధ్వానంగా ఉంది అంటే మిగతా వాటి సంగతి ఏంటి? ఈ మేడిగడ్డ బ్యారేజ్ అనేది మెయిన్ అసలు, అక్కడ నీళ్లు స్టాప్ చేసిన తర్వాత ఆ తర్వాత రిమైనింగ్ పైకి ఎత్తిపోయారు, అక్కడే ఇంత పెద్ద సమస్య వచ్చింది. రిమైనింగ్ వాటిలో నీళ్లు కనుక నిల్వ చేస్తే లేదంటే ఎక్కువ వరద కనుక వస్తే ఏంటి పరిస్థితి? ఎప్పుడో కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు బ్రహ్మాండంగా ఉన్నాయి,
అపర భగీరథుడు అంటూ తెలంగాణకి ద బెస్ట్ అండ్ ఇస్తానంటూ ఎంతోమంది నిర్వాసితులను చేసేసి కూడా ఆ రిజర్వర్లు ఈ రిజర్వర్లను కట్టినటువంటి ఈ కేసీఆర్ మీడియా వాళ్ళు ఏదైనా మాట్లాడుతున్నారు, ఏ ఊరుకో నీకు తెలియదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి మీడియా వాళ్ళని భయపెట్టే విధంగా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఏమైనా మాట్లాడుతుంటే పీకేఆర్లో కూర్చోండి అని చెప్పేసి వాళ్ళు అండ్రన మాట్లాడుతూ ఇలా ఎవడన్నా పెడితే వాళ్ళని అహంకార ధోరణితో నాకు అంతా తెలుసు అన్నట్టుగా ఆ రోజు కేసీఆర్ వ్యవహరించండి ఏదైతే ఉంది అదే ఈరోజు మన తెలంగాణ ప్రజలకి అతిపెద్ద శాపమైంది. తెల్ల ఏనుగు అని చెప్పేసి ఇప్పుడు దీన్ని మెడికెట్ మ్యారేజ్ అంటున్నారు. ఏంటి తెల్ల ఏనుగు అంటే? ఒక రకంగా ఒక ప్రాజెక్ట్ కావచ్చు, లేదన్నప్పుడు ఒక నిర్మాణం లాంటిది ఏదైనా అనుకోండి, ఒక ఎసెట్ లాంటిది అయినా సరే అనుకోండి, దాన్ని మెయింటెనెన్స్కే ఎక్కువ ఖర్చు అయింది, దానివల్ల లాభం అనేది చాలా తక్కువ, దాన్ని మెయింటెనెన్సే ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది. అటువంటి వాటిని తెల్ల ఏనుగులు అంటారు. అంటే సింపుల్గా చెప్పండి దాన్ని వదిలించుకోలేరు, అలా అని చెప్పేసి సైలెంట్గా ఉండలేరు. ఇప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు అదేంది. సో ఇప్పుడు చెప్పండి మీరు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు సంబంధించి నీళ్లు నిధులు నియామకాలు అంటే నీళ్ళకి సంబంధించి ఇప్పుడు ఇదంతా చెప్పింది, ఇప్పుడు నియామకాలకు సంబంధించి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని హయాంలో, ఎంతమంది నిరుద్యోగులు చనిపోయారు, అండ్ ఎన్ని ఎగ్జామ్లు వచ్చేసి లీక్ అయినాయి, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే అడుగడుగునా కూడా అసమర్థ పరిపాలన. గత పాలకులు ఎవరైతే ఉన్నారో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. హైదరాబాద్ విషయంలో ఎవడూ ఆపలేడు, దాని అభివృద్ధి సాగిపోతూనే ఉండింది అంతే. సో వీళ్ళు హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధిని చూపేసి మేము అది చేస్తాం ఇది చేస్తాం అది ఇదిని హడావుడి చేస్తున్నారు. తీరా అధికారం పోయిన తర్వాత 100 రోజులు కూడా ఇంకా వెళ్ళి కాలు కాంగ్రెస్ వాళ్ళది, వాళ్ళ మీద అసలు భయంకరమైనటువంటి నెపాలు నెట్టేస్తూ ఉన్నారు. ఈమె కవిత లిక్కర్ స్కామ్లా ఉందా లేదా అనేది కోర్టు తేల్చాలి, నిప్పు లేని పొగరాదని చెప్పేసి మరికొందని అంటున్నారు కాబట్టి సరే మీరు ఆలోచించండి. ఈమె వచ్చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలట, ఇప్పుడు నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో అన్యాయం జరిగేలా ఉన్నాయట. అసలు వాళ్ళ హ్యామ్లో నోటిఫికేషన్లే లేవు, ఇక్కడ నోటిఫికేషన్లు కూడా ఇంకా ఇవ్వడం కూడా ఇవ్వలా, ఇంకా మొత్తం ప్రాసెస్ నడుస్తూ ఉంది, అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆమె అంటారు. జ్యోతిరావు పూలే ఆ మహానుభావుడికి సంబంధించి విగ్రహం పెట్టాలని ఆమె అన్నారు. ఓకే మంచిది, 10 సంవత్సరాల పాటు అసలు ఏం చేశారు వీళ్ళు? చూడండి, ఏదో ఒక కొత్తది జనంలోకి పట్టుకెళ్ళాలి. బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి కావచ్చు, వాళ్ళ పాపాలు కావచ్చు, జనాలు డిస్కస్ చేయకూడదు. అలా డిస్కస్ చేస్తే రేపటి రోజు 17 లోక్సభ స్థానంలో జరిగే ఎన్నికలు తెలంగాణలో ఒక్కచోట కూడా ఈ బీఆర్ఎస్ రాదు అని వీళ్ళకి అర్థమైపోయింది. కేసీఆర్ గారికి అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు కడిగి పారటానికి రెడీగా ఉన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ అంటే ఏంటి, ఎవరి దారి వాళ్ళదని అంటుకుంటారని చెప్పేసి అంతా ఒక భ్రమలో ఉన్నారు గతంలో, సారీ ఇప్పుడు గతంలో యాక్చువల్గా అది నిరూపితమైంది, బట్ ఇప్పుడు భ్రమలో ఉన్నారు కొంతమంది. ఆ భ్రమలు తొలగిస్తూ ఈ కాంగ్రెస్ వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏకమవుతూ ఉన్నారు, ప్రతి వాళ్ళు కలెక్టివ్గా మాట్లాడుతూ ఉన్నారు, సబ్జెక్ట్ వైజ్ మాట్లాడుతూ ఉన్నారు. దాంతో బీఆర్ఎస్ అసలు తోచట్ల. ఈవెన్ నిన్న హరీష్ రావు గారు కూడా పిల్లలకు ముందుగా దాన్ని ఇష్యూ చేస్తారు ఏంటి అంటారు. అసలేండి మరి ఎలా మంత్రి అడిగారు నాకు అర్థం కావట్లేదు గతంలో, ఇప్పుడు వెన్నెముకి ఇరిగిపోయింది కూడా నడవగలడు చేయగలడా, నా కాలు ఇరిగిపోయింది నడవగలనా నించగలనా, ఒక ఇంటికి సంబంధించి పిల్లలకు కుంగిపోయినాయి ఆ ఇల్లు ఉండిద్దా, ఒక బ్రిడ్జికి సంబంధించి పిల్లలకు కుంగిపోయితే బ్రిడ్జ్ ఉండిద్దా, సేమ్ రిజర్వాయర్ కూడా పరిస్థితి కూడా అదే కదా, బ్యారేజ్ పరిస్థితి కూడా అదే కదా, ఎంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడు అసలు ఆయన. అందుకని కే రేవంత్ రెడ్డి ఓపెన్గా అన్నారు, నీకు అప్పచెప్తా ఆ నీళ్ళని ఎలా పైకి తోస్తావు నువ్వే దా చేయని చెప్పేసి అన్నాడు. సో అడ్డంగా దొరికిపోయారండి బీఆర్ఎస్ వాళ్ళు. ఏదైతే వద్దు వద్దు అంటున్నా సరే ఇది ముద్దు ముద్దు దీని ద్వారా బెస్ట్ 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 అంటూ వెళ్ళున్నారు, అడ్డంగా దొరికిపోయారు. ఒక్కొక్కసారి అంటారు వన్ బై మొత్తం బయటపడుతూనే ఉన్నాయి. ఆల్రెడీ శివబాలకృష్ణ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించి ఎలా సోదాలు చేస్తూ ఎన్ని 100 కోట్లు బయటపడి దీని వెనక ఐఏఎస్లు ఎవరున్నారు మంత్రులు ఎవరున్నారు అవన్నీ ఇంకా లెక్క తేలాల్సి ఉంది. ఇటువంటి మూమెంట్లో ఈ మేడిగడ్డకు సంబంధించేసి విజిలెన్స్ రిపోర్ట్ కానీ అధికారులు ఇస్తున్న రిపోర్ట్ కానీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఆ పెద్ద పెద్ద బొక్కలు కానీ కూలిపోయినటువంటి కాంక్రీట్ రిలేటివ్ కానీ ఇవన్నీ కూడా ఈ బీఆర్ఎస్కి ఖచ్చితంగా దాన్ని ఏం చెప్పాలి రాజకీయ సమాజ చేస్తారే. ఇందులో మాత్రం నో డౌట్ నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే బీఆర్ఎస్ కూడా చాలామంది కాంగ్రెస్తో టచ్లోనే ఉన్నారట. లోక్సభ ఎన్నికలకు ముందు కావచ్చు, లోక్సభ ఎన్నికలైన తర్వాత కావచ్చు, బీఆర్ఎస్ లేజిస్లేటివ్ పార్టీ అంటారు కదా, సో అది కాంగ్రెస్లో విలీనం పెట్టండి నాకు అనిపిస్తూ ఉంది, విలీనం అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే 2/3 కాంగ్రెస్లో కనుక వచ్చేసారు అనుకోండి ఇంకా అయిపోయినట్టు బీఆర్ఎస్ పై, ఇక ఉన్నోళ్ళు కూడా ఏదో ఒక పట్టణం కనుక వెళ్ళిపోతే ఇక కేసీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, తర్వాత కేటీఆర్ గారు
ఇక మరికొంతమంది వాలీలో ఉండొచ్చు. చూద్దాం భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, తెలంగాణ ప్రజల చేతుల్లోనే ఉంది.